అయ్యో కాంగ్రెస్ వాళ్ళు ధర్నా చేయడమే సార్, ఎంప్లాయీస్ ఒక అంటే అంత వ్యక్తం చేసిన దాని పేరు మీద వాళ్ళు పోయి ధర్నా చేసేస్తారు. ఒక అరవింద్ సుకుమార్ అనే వ్యక్తి టీఆర్ఎస్ నాయకుడు, ఆంధ్ర టీఆర్ఎస్ సభ్యత్వం ఆయన మాట కొద్దీ వీళ్ళందరూ పోయి అది చేసి పెద్ద ధర్నం సార్, దాని మీద కంప్లైంట్ ఇస్తున్నాం, దరఖాస్తు ఇస్తున్నాం. మేము కూడా ఇది సార్ ఎందుకంటే గవర్నర్ దృష్టికి తీసుకుపోతాం సార్, ఎందుకంటే ఒక టీఆర్ఎస్ కార్యకర్త హరి అశోక్ పార్టీలో జాయిన్ అయ్యింది, ఆయన ఎంబడి నుండి ఉద్యోగస్తులు అంటే మేము గౌరవిస్తాం. ఒక టీఆర్ఎస్ కార్యకర్త ఎంబడి కూడా ఎంతవరకు సమయం చేస్తామని మీ దృష్టికి తీసుకొచ్చాను సార్. మేము ఎందుకంటే ఎంపీ గారు కూడా మీ ఆర్డీఓ నుండి మీరు లెటర్ తీసుకుని రమ్మని చెప్పి సార్. ఇది కలెక్టర్ సార్, కలెక్టర్ గారికే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పంపాల్సిన అవసరం, ఎందుకంటే రెవెన్యూ ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ పైన మేము కంప్లైంట్ చేస్తున్నాం. నేను కలెక్టర్ జిల్లా హెడ్ కలెక్టర్ మట్టుకే నాకు గవర్నమెంట్ మీద చిన్న చిన్న కేసులు మీరు ఎన్నో పెట్టిన సందర్భాలు మీ ఉన్నాయి, మేము దాన్ని అంగీకరించాం. ఇందులో కూడా ఎలాంటి పర్మిషన్ లేకుండా ఒక ఆన్లో డ్యూటీ లోపల ఉండి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ ముందే స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి ధర్నా చేసిన సాక్ష్యాలు ఎన్నో మీ దగ్గర ఉన్నాయి కాబట్టి నేను మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాను. మేమేమంటున్నాం సార్, శాఖపరమైన చర్య తీసుకోమని చెప్పి చెప్తాం అంతే. డ్యూటీలో శాఖపరమైన చర్య తీసుకోండి. ఇప్పుడు గవర్నమెంట్ ఆదేశం వాళ్ళు చేసిరా లేదా వాస్తవాన్ని రాయరు కలెక్టర్ గారికి, ఇలా ధర్నా చేసిరు కదా సార్, వాళ్ళు అది రాయలేదు. టీఆర్ఎస్ కార్యకర్తలతో యుక్తం కలిసి చేసిన సందర్భం సార్, అది ఇది ఒకటి మెన్షన్ చేయండి. మేము టీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి పంపించిన కాపీని కలెక్టర్ గారు పంపిస్తారు. భారతీయ జనతా పార్టీ న్యూయార్క్ కన్వీనర్ అసెంబ్లీ కన్వీనర్ లింగపేటి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పట కలెక్టర్ గారికి ఆడివారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మొన్న ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ఎవరైతే సర్పంచులు ఉన్నారో వాళ్ళను చెక్ పవర్ కోసం వాళ్ళు కలెక్టర్ ఆఫీసులో చూడు తిరుగుతూ ఉంటే వాళ్ళు ఒక చిన్న కార్యక్రమం పెట్టుకుంటే వాళ్ళను ఒక దోషుల్లాగా తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి స్టేషన్లలో పెడితే ప్రజానీకం మొత్తం తలదించుకునే విధంగా బాధపడ్డారు. ఆ విషయాన్నే మా గౌరవ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారు కానీ అరవింద్ గారు కానీ ఇది తప్పు, ప్రజల చేత ఎన్నుకోబడేటువంటి ఎవరైతే సర్పంచ్ ఉన్నారో వాళ్ళని జైల్లో పెట్టడైందని చెప్పి ప్రశ్నించడం జరిగింది. ఇక్కడ ఎవరైతే జిల్లా అధికారులు ఉన్నారో కలెక్టర్ గారు ఉన్నారో కలెక్టర్ గారు దీనిపైన న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్తే దాంట్లో కొంతమంది రెవెన్యూ సిబ్బంది రెవెన్యూ అధికారులతో వచ్చి టీఆర్ఎస్ కార్యకర్తలతో ధర్నా చేయడం జరిగింది.
ఆ రెవెన్యూ సిబ్బంది కూడా ఎవరైతే ఉన్నారో, రెవెన్యూ అధికారులు ఉన్నారో, వివిధ మండలాల నుంచి వెళ్ళి అప్పుడప్పుడు పోగు చేసి వాళ్ళు డ్యూటీలలో ఉన్నటువంటి సందర్భంలో ఏదైనా చిన్న మేము గొడవ చేసినట్టయితే, చిన్న రోడ్డుకి మేము వినతి పత్రం ఇస్తే ఇదే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్కు ప్రొటెక్ట్ చేసి మా మీద కేసులు పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఈ సందర్భంలో పాట టీఆర్ఎస్ కార్యకర్తలతో రెవెన్యూ సిబ్బందితో ధర్నా చేసినటువంటి వారిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారని చెప్పి మేము అడుగుతున్నాం. అదేవిధంగా దాంట్లో పాట డ్యూటీలో పాటు ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎలాంటి సెలవు పెట్టిండ్లు, ఏ విధంగా పెట్టిందని చెప్పని శాఖపరమైన చర్యలు తీసుకోకపోతే మేము వదిలిపెట్టాం. ఖచ్చితంగా శాఖపరమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే రెవెన్యూ సిబ్బంది అంటే మాకు కూడా గౌరవం ఉంది, రెవెన్యూలో పాట మాకు కూడా అభిమానులు ఉన్నారు, మాకు కావాల్సిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మేము అందరినీ తప్పుపడట్లేదు, కొందరిని కేవలం టీఆర్ఎస్ కార్యకర్తలను వెంబడేసుకుని వచ్చి మొన్న ధర్నా చేసిన వాళ్ళ మీదనే మేము ఇవాళ దర్గా చేయడం జరుగుతుంది. వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుని ఎడలా మేము ఖచ్చితంగా ఆందోళన చేస్తూ ఉంటాం. దీన్ని ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే మా ఎంపీ అభ్యర్థులు ఏం చేసిందని చెప్పని వాళ్ళు ధర్నా చేసిందో అది కూడా మళ్ళీ వివరణ చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పని మేము జగిత్యాల అసెంబ్లీ నుంచి వెళ్ళి ఇక్కడ వినియోగించుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గ స్థాయి నుండి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మనకు తెలుసు నిన్న ఈ హరివర్ష కుమార్ అనే వ్యక్తి రాష్ట్ర టీఆర్ఎస్ బాధ్యత ఉన్న వ్యక్తి అనే రాష్ట్ర సెక్రటరీ వద్ద బాధ్యత ఉన్నది. ఆయన చెప్తే ఎంప్లాయీస్ పోయి ధర్నా చేయడం జరిగింది. ఆ ఎంప్లాయీస్ పోయి ధర్నా చేయడం ఎందుకండి? మీకేమన్నా గిట్టకపోతే మీరు చేయాలి, కానీ కానీ రాష్ట్ర నాయకులు చెప్తే టీఆర్ఎస్ కార్యకర్తతో మీరు పోయి ధర్నా చేయడం ఎంత సమంజసం? అది చాలా తప్పు. ఎందుకంటే ఈనాడు మనం అరవింద్ గారు కానీ బండి సంజయ్ గారు ప్రజల కోసం పనిచేస్తున్నారు. మీరు ప్రజల కోసం పనిచేసే నాయకులు వాళ్ళు ఏం మాట్లాడారు? సర్పంచుల కోసం మాట్లాడారు. సర్పంచులు అరెస్ట్ చేయడం దారుణం కదా? ప్రతి ఒక్కరు స్పందించాల్సిన విషయం అది. ఎందుకంటే అరెస్ట్ చేసి కనీసం బయటకు పంపించకుండా వాళ్ళని సాయంత్రం దానికి ఉంచుకొని బయటకు పంపడం జరిగింది. దాన్ని ఎవరైనా ఖండిస్తారు? అది అలాంటి మాటలు మాట్లాడేందుకు మీరు ఈ ధర్నా చేస్తారా? ఉద్యోగస్తులకి తగది. ఎందుకంటే మీరు ఎంప్లాయ్మెంట్ మరి పబ్లిక్ సర్వెంట్గా ఉండి మీరు ఆ ధర్నాల్లో పాల్గొనడం చాలా దారుణము. ఎందుకంటే మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మీరు ఇంకొకసారి ఎవరైనా పోయినా కానీ ఇప్పుడు పోయినా కానీ మీరు మీకు పొద్దున మాకు భారతీయ జనతా పార్టీ గిట్ట క్షమాపణ చెప్పకపోతే, మా బండి సంజయ్ గారికి కానీ అరవింద్ గారికి చెప్పకపోతే మేము ఊరుకోము. ఎట్టి పరిస్థితి పై స్థాయికి పోతాం. ఇక్కడ కలెక్టర్ పరిచుకోకపోతే రాష్ట్ర స్థాయికి పోయి కూడా మేము కాంప్లైంట్ చేయగలుగుతాం. రాష్ట్ర స్థాయి లేకపోతే సెంట్రల్ కూడా పోతాం. ఎందుకంటే అలాంటి దుర్చర్యకు పాల్పడితే భవిష్యత్తులో ఏ ఎంప్లాయీ కూడా ఎంప్లాయీ కావాలని చెప్పి ఎంప్లాయీస్ బలవుతున్నారు. ఎందుకు పోవాలండి మీరు ఎంప్లాయీస్? వాస్తవానికి ఆయన మాట్లాడే తప్పే ఉన్నది. ఆయనకి ఇంకా ప్రోటోకాల్గా పిలుతలేరు. ఆ కలెక్టర్ అప్పుడు పిలిచిండా? 2-3 సార్లు ప్రోగ్రామ్స్ చేసిండు, కనీసం ఫ్లెక్స్లో కూడా ఫోటో పెట్టలేదు. అటువంటి సంఘటనలు ఉన్నాయి, వాళ్ళకి ఎంత బాధ ఉండాలి? అలాంటి విషయాలలో మీరు ఎప్పుడు కూడా జోక్యం చేసుకోవద్దు. ఇలాంటి ధర్నా కార్యక్రమం పాల్గొన్న వాళ్ళందరినీ కఠినంగా శిక్షాలని చెప్పని మేము భారతీయ జనతా పడతారు. ఆర్టీఓ ఆఫీసులో కానీ ఎంఆర్ఓ ఆఫీసులో కానీ ప్రతి ఒక్క ఆఫీసులో మాకు అంత చనువుగా ఉంటారు వాళ్ళ ఎంప్లాయీస్. మరి ఈరోజు ఎంప్లాయీస్ ఉండి కూడా టీఆర్ఎస్కి సపోర్ట్ ఇచ్చుకుంటూ ధర్నాలు పాల్గొని మరి ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఏదైనా నీతి నిజాయితీగా పనిచేసి మరి రైతులకు న్యాయం జరగాలని వాళ్ళు ధర్నాలు చేస్తుంటే వీళ్ళు ఇలా పోకిరితనం చేసుకుంటూ ఎంప్లాయీస్ ఉండి కూడా ఇట్లా చేస్తుంటే వాళ్ళకి తగిన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. హరితహారం స్వచ్ఛ హరితహారంలో భాగంగా మొన్న సర్పంచులను మరి లేచి వాళ్ళ గోడు వెళ్ళబోసుకుంటే కలెక్టర్ గారు ఉంటుండండి లేకపోతే ఓన్రా అని చెప్తే, మరి సర్పంచులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తే వాళ్ళను పోలీసులు మరి అరెస్ట్ చేసి వాళ్ళను స్టేషన్లో పెట్టడం జరిగింది. మరి పార్లమెంటు సభ్యులైనట్లు అరవింద్ గారు కానీ మరి బండి సంజయ్ గారు మరి ఈరోజు కలెక్టర్ గారు ఒక ప్రథమ పౌరుణ్ణే అగౌరవపరిచినారు కనుక వారు మాట్లాడితే, ఈరోజు మరి నిన్న ఉద్యోగస్తులు మరి ఒక టీఆర్ఎస్ కార్యకర్త హరి అశోక్ కుమార్ వారు ఎంబడి ఉండి మరి కలెక్టరు చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి టీఆర్ఎస్ కార్యకర్త ఎంబడి ఉండి అధికారులు ఏ విధంగా నిరసన వ్యక్తం చేస్తారు? అది డ్యూటీ టైంలో మరి వివిధ మండలాలకి వెళ్ళి వచ్చి మరి వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. మేము ఒకటే అడుగుతున్నాం కలెక్టర్ గారిని, మరి మొన్న సివిల్ హాస్పిటల్లో మరి సదామోహన్ సారు మరి లీవ్లో వెళ్ళడం జరిగింది, వారిని ఎట్లా సస్పెండ్ చేసిండని అడుగుతున్నాం. మీకు ఒక న్యాయం, వారికి ఒక న్యాయమా? ఇది ఏ విధంగా ఉంది? ఇక్కడ పరిపాలన ఏ విధంగా ఉంది? మేము కలెక్టర్ గారు దీని మీద ఎంటర్నే స్పందించి నిన్న ఎవరైతే డ్యూటీ ఎగ్గొట్టి వచ్చి నిరసన వ్యక్తం చేసిండ్రో వారి మీద యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకోకపోతే ఇందులో మీ తప్పిదం ఉన్నట్టుగా మేము భావిస్తాం. భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల్లోకి తీసుకుపోతాం. మీరు ఎందుకంటే అధికారులను గౌరవించే బాధ్యత భారతీయ జనతా పార్టీకి ఉంది, ఆ గౌరవాన్ని కాపాడుకోవాల్సిందిగా ఒక టీఆర్ఎస్ కార్యకర్తలు ఎంబడెళ్ళి ప్రోగ్రామ్ చేయడం తప్పని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి ఖండిస్తారు. ఇద్దరు ఎంపీలు అటు సంజయ్ గారు ఇటు అరవింద్ గారు కలెక్టర్ గారి పైన నిరసన కొన్ని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఖండిస్తూ నిన్న ప్రభుత్వ ఉద్యోగులైనటువంటి రెవెన్యూ ఉద్యోగులు నిరసన చేయడం సబబు కాదు, ప్రజాప్రతినిధులు
ఎక్కడైనా తప్పు జరిగితే అక్కడ కలెక్టరా ఎస్పా ఇంకెవరా ఎవరా అని చూడకుండా వాస్తవాలు వివరిస్తారు. మాకు కూడా కలెక్టర్ అన్న కలెక్టర్ గారన్న వారి యొక్క వ్యవస్థ అన్న మా గౌరవమే. మొదటి నుండి మేము సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాం. కాకపోతే సమస్య అంతా ఎక్కడ వచ్చింది అంటే ఈ రెవెన్యూ ఉద్యోగుల వెనుక టీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఇద్దరు ఒకరిద్దరు నాయకులు రిటైర్ ఎంప్లాయీస్ వాళ్ళు టీఆర్ఎస్లో రాష్ట్ర స్థాయి బాధ్యత తీసుకొని వీళ్ళని రెచ్చగొట్టడం జరిగింది. రెచ్చగొట్టి భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని చూసి ఇవాళ ఏదో ఒకటి కార్యక్రమం తీసుకొని బురద జల్లడం జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు. మేము కలెక్టర్ గారి పైన కొన్ని సజెషన్ చేశాం. ఇక్కడ తప్పు జరుగుతుంది, ఇది సరిదిద్దండి అని మా ఎంపీ గారు చెప్పడం జరిగింది. ఎంపీ గారిని చెప్పడం జరిగింది కానీ మేము కలెక్టర్ గారిని కానీ రెవెన్యూ వ్యవస్థను కానీ ఎక్కడ విమర్శించలేదు. మాకు అవసరం కూడా లేదు. కాకపోతే 2 రోజులకు 3 రోజులకు 4 రోజులకు ఈ ఎంప్లాయీ ఏదైతే రిటైర్ ఎంప్లాయీ ఉన్నాడో టీఆర్ఎస్ నాయకుడు వీళ్ళని నచ్చి ఉసిగొల్పి మా మీద ఉసిగొల్పి ఈ ర్యాలీలు చేయడం నిరసనలు చేయడం కరెక్ట్ కాదు. మేము దీన్ని ఖండిస్తున్నాము. ఇక ముందు కూడా మీ దగ్గర తప్పు జరగకుండా మీరు చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. మాకు మీ మీద పూర్తిగా నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని అగౌరవపరచుకోకుండా ఉండాలని మరొకసారి